ఫ్రెండ్స్, హ్యారీ పోటర్ సిరీస్లో ఉన్న 8 ఫిలిమ్స్ ఇప్పటి వరకు ఫ్యాంటసీ జోనర్లో వచ్చిన అద్భుతమైన మ్యాజికల్ వండర్స్ అనే చెప్పాలి. ఈ వీడియోలో మనం హ్యారీ పోటర్ ఫిలిం ఫ్రాంచైజ్లో మొదటి సినిమా అయిన హ్యారీ పోటర్ అండ్ ద ఫిలాసఫర్ స్టోన్ గురించి మాట్లాడుకుందాం. ఫిలాసఫర్ స్టోన్ని సార్సరర్ స్టోన్ అని కూడా అంటారు. మంత్రాలు, భయంకరమైన మూడుతల కుక్క, ఎగిరే దయ్యాలు, చనిపోయే వాళ్ళను బ్రతికించగల మంత్రపురాయి, ఇలాంటి చాలా విషయాలు ఈ మూవీలో ఉన్నాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్, హాగ్వర్ట్స్ మ్యాజిక్ స్కూల్ హెడ్ మాస్టర్ ఆల్బస్ డెంబుల్డోర్, ప్రొఫెసర్ మినర్వా మెగానిగల్ హ్యారీ పోటర్ని తన పెద్దమ్మ పెదనాన్న ఇంట్లో పెట్టాలని మాట్లాడుకుంటారు. ఈలోపే గాల్లో ఎగిరే మోటార్ సైకిల్పై హ్యాగ్రిడ్ హ్యారీని తీసుకొస్తాడు. నిద్రపోతున్న హ్యారీని ఇంటి ముందు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. హ్యారీ వాళ్ళింట్లోనే పెరిగి పెద్దవాడవుతాడు. హ్యారీ పెదనాన్న వెర్నన్, పెద్దమ్మ పెటూనియా హ్యారీని సరిగ్గా చూసుకోరు. ఆ ఇంట్లో హ్యారీ పడుకోవడానికి సరైన చోటు కూడా ఉండేది కాదు. హ్యారీని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేవారు. కానీ వాళ్ళ కొడుకు డడ్లీకి మాత్రం ఏం అడిగితే అది ఇచ్చేవారు. డడ్లీ బర్త్డే సందర్భంగా హ్యారీ ఫ్యామిలీ మొత్తం జూకి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద పాము కదలకుండా గ్లాస్ డోర్ బయట ఉన్న జనాలను చూస్తూ ఉంటుంది. హ్యారీ పాముతో మాట్లాడుతున్నప్పుడు ఆ పాము కూడా హ్యారీకి సైగలు చేసి తనతో మాట్లాడుతుంది. అది చూసిన హ్యారీ పెద్దమ్మ కొడుకు డడ్లీ హ్యారీని కిందకు తోసేస్తాడు. హ్యారీకి కోపం వస్తుంది. వెంటనే గ్లాస్ డోర్ మాయమైపోయి డడ్లీ ఆ పాము ఉన్న గ్లాస్ టబ్లో పడి భయంతో అరుస్తాడు. ఆ పాము అక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతూ హ్యారీకి థ్యాంక్స్ చెప్తుంది. ఈ వింతను చూసిన హ్యారీ ఆశ్చర్యపోతాడు. డడ్లీ గ్లాస్ టబ్లో ఇరుక్కుపోయినప్పుడే ఆ గ్లాస్ డోర్ మళ్ళీ వస్తుంది. హ్యారీ డడ్లీని చూసి నవ్వుకుంటాడు. వెర్నన్ హ్యారీని తిట్టి ఒక చిన్న రూమ్లో లాక్ చేసి పనిష్మెంట్ ఇస్తాడు. ఒకరోజు హ్యారీకి ఉత్తరం వస్తుంది. హ్యారీ ఆ ఉత్తరం చదవకుండా హ్యారీ పెదనాన్న వెర్నన్ అడ్డుపడతాడు. కానీ ఉత్తరాలు అంతటితో ఆగవు. గుడ్లగోబులు హ్యారీ ఇంటిని ఉత్తరాలతో నింపేస్తాయి. ఆ ఉత్తరాల నుంచి తప్పించుకోవడానికి వెర్నన్ హ్యారీని తన ఫ్యామిలీతో పాటు సముద్రం మధ్యలో ఉన్న ఒక చిన్న ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ రోజు హ్యారీ పుట్టినరోజు. హ్యారీకి 11 సంవత్సరాలు వస్తాయి. అదే టైంలో తలుపులు బద్దలు కొట్టుకుంటూ హ్యాగ్రిడ్ వచ్చి హ్యారీకి బర్త్డే కేక్తో పాటు హాగ్వర్ట్స్ నుంచి వచ్చిన ఉత్తరం ఇస్తాడు. ఆ ఉత్తరంలో హ్యారీని హాగ్వర్ట్స్ మ్యాజిక్ స్కూల్లో చదువుకోవడానికి రమ్మని రాసి ఉంటుంది. అప్పుడు హ్యారీకి వాళ్ళమ్మ నాన్న గొప్ప మ్యూజిషియన్స్ అని, వాళ్ళు ఒక ప్రమాదంలో చనిపోయారని తెలుస్తుంది. ఆ లెటర్లో స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి అని రాసి ఉంటుంది. హ్యారీ పోటర్ మాయా ప్రపంచంలో చాలా పాపులర్. హ్యారీ ఎక్కడికి వెళ్ళినా జనం తన మొహం మీద ఉన్న గీతం చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. హాగ్వర్ట్స్ ప్రొఫెసర్ క్విరల్ కూడా హ్యారీని చూసి పలకరిస్తాడు. హ్యారీ హ్యాగ్రిడ్తో కలిసి తనకి స్కూల్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తాడు. హ్యారీ ఆ వస్తువులు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు తన దగ్గర లేవని చెప్తాడు. అప్పుడు హ్యాగ్రిడ్ హ్యారీని వాళ్ళ అమ్మా నాన్న డబ్బులు దాచిన గ్రింగోట్స్ బ్యాంక్కి తీసుకెళ్తాడు. ఆ డబ్బులతో హ్యారీ తనకు కావలసిన బట్టలు, పుస్తకాలు, మంత్రదండం కొనుక్కుంటాడు. హ్యారీ బర్త్డే గిఫ్ట్గా హ్యాగ్రిడ్ తనకు ఒక గుడ్లగూబని ప్రజెంట్ చేస్తాడు. హ్యారీ ఆ గుడ్లగూబకి హెడ్విగ్ అని పేరు పెడతాడు. హ్యారీ హ్యాగ్రిడ్ని, నా మొహం మీద గీత ఇచ్చిన వాడు మా అమ్మ నాన్నని చంపేశాడు కదా అని అడుగుతాడు. అప్పుడు హ్యాగ్రిడ్ హ్యారీ అమ్మ నాన్నల గురించి హ్యారీకి చెప్తాడు. హ్యారీ చిన్నప్పుడు లార్డ్ వోల్డ్మార్ట్ అనే డార్క్ విజర్డ్, అంటే దుష్టమాంత్రికుడు, ఆధిపత్యం కోసం చాలా చెడ్డ పనులు చేసేవాడు. అతన్ని ఎవరు ఎదిరించినా వాళ్ళని చంపేసేవాడు. మీ అమ్మ నాన్న కూడా తనకు వ్యతిరేకంగా పోరాడారు, అందుకే వాళ్ళని వోల్డ్మార్ట్ చంపేశాడని హ్యారీతో చెప్తాడు. కానీ అంత శక్తివంతమైన వోల్డ్మార్ట్ నిన్ను మాత్రం చంపలేకపోయాడు. ఆ ప్రమాదంలోనే నీ మొహం మీద ఈ గీత వచ్చిందని, అందుకే నువ్వు అందరికీ తెలుసు అని అంటాడు. హ్యారీ హ్యాగ్రిడ్ని వోల్డ్మార్ట్కి ఏమైంది అని అడుగుతాడు. కొంతమంది అతను చనిపోయాడని చెప్తారు, కానీ నేను మాత్రం అతను ఎక్కడో బతికే ఉన్నాడని నమ్ముతున్నానని హ్యారీతో చెప్తాడు హ్యాగ్రిడ్. తర్వాత హ్యాగ్రిడ్ హ్యారీకి హాగ్వర్ట్స్కి వెళ్ళడం కోసం ట్రైన్ టికెట్ ఇచ్చి పనుందని వెళ్ళిపోతాడు. ఆ టికెట్లో 9 3x4 ప్లాట్ఫామ్ అని రాసి ఉంటుంది. నిజానికి ఆ రైల్వే స్టేషన్లో అలాంటి ప్లాట్ఫామ్ కనిపించదు. ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలంటే 9 10 ప్లాట్ఫామ్ మధ్య గోడలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. మిగతా వాళ్ళు అలా చేయడం చూసి హ్యారీ కూడా అలాగే చేస్తాడు. ట్రైన్లో హ్యారీకి రాన్ వీజ్లీ, హెర్మోయినీ గ్రేంజర్ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళందరూ కలిసి హాగ్వర్ట్స్ మ్యాజిక్ స్కూల్కి వెళ్తారు. స్కూల్లో హ్యారీకి డ్రాకో మాల్ఫాయ్ అనే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పరిచయం అవుతాడు. తన ప్రవర్తన హ్యారీకి నచ్చదు. ఈలోగా ప్రొఫెసర్ మెగానిగల్ స్టూడెంట్స్ అందరినీ డైనింగ్ హాల్లోకి తీసుకెళ్తుంది. డైనింగ్ హాల్లో ఎగిరే క్యాండిళ్ళు, గాల్లో ఎగిరే దయ్యాలతో చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
అక్కడే వాళ్ళని నాలుగు రకాల క్లాసెస్గా విడదీస్తారు, వాటిని హౌసెస్ అంటారు. అలా విడగొట్టడానికి స్టూడెంట్స్ నెత్తి మీద మాట్లాడే టోపీని పెడతారు. వాళ్ళు ఏ హౌస్కి వెళ్ళాలో ఆ టోపీయే నిర్ణయిస్తుంది. మాల్ఫాయ్ స్లిథరిన్ హౌస్లోకి వెళ్తాడు. హ్యారీ తన ఫ్రెండ్స్ రాన్, హెర్మోయినీ గ్రేంజర్ గ్రిఫెండర్ హౌస్లోకి వెళ్తారు. సంవత్సరం ఆఖరిలో ఏ హౌస్కి అయితే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్నర్స్ అని ప్రొఫెసర్ స్టూడెంట్స్కి చెప్తారు. హెడ్ మాస్టర్ డంబుల్ డోర్ మాట్లాడుతూ స్టూడెంట్స్ అందరికీ రెండు రూల్స్ చెప్తాడు. మొదటిది, స్టూడెంట్స్ నిషేధించిన అడవిలోకి వెళ్ళకూడదని చెప్తాడు. రెండోది, స్టూడెంట్స్ ఎవరూ కూడా మూడో ఫ్లోర్కి వెళ్ళకూడదని చెప్తాడు. మీ ప్రాణాల మీద మీకు ఆశ ఉంటే ఈ రెండు రూల్స్ కంపల్సరీగా పాటించారని వాళ్ళతో అంటాడు. భోజనం తర్వాత హౌస్ లీడర్ స్టూడెంట్స్ని వాళ్ళ రూమ్స్లోకి తీసుకెళ్తారు. ఆ స్కూల్లో మెట్లన్నీ వాళ్ళు ఎటు వెళ్ళాలనుకుంటే అటు ఆటోమేటిక్గా కదులుతూ ఉంటాయి. గోడకు తగిలించిన ఫోటోలో వ్యక్తులు కూడా కదులుతూ మాట్లాడుతూ ఉంటారు. క్లాసెస్లో ప్రొఫెసర్ స్నేప్ హ్యారీని కావాలనే టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందుకే హ్యారీకి ప్రొఫెసర్ స్నేప్ అంటే ఇష్టం ఉండదు. ఆ తర్వాత సీన్లో వాళ్ళందరూ ఫస్ట్ టైం గాల్లో ఎగరటానికి బూజుకర్రలతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. హ్యారీకి మాల్ఫాయ్కి గాల్లో గొడవ జరుగుతుంది. మాల్ఫాయ్ విసిరేసిన గాజు బంతిని హ్యారీ వేగంగా వెళ్ళి ఎగిరి పట్టుకుంటాడు. తన ఫస్ట్ టైమే గాల్లో బాగా ఎగిరిన హ్యారీని చూసి ప్రొఫెసర్ మెగానిగల్ ఆలివర్ వుడ్ అనే స్టూడెంట్తో హ్యారీకి క్విడిచ్ గేమ్ నేర్పించమని అంటుంది. వుడ్ హ్యారీకి క్విడిచ్ ఆట నేర్పిస్తూ ఆ గేమ్లో రూల్స్ చెప్తాడు. క్విడిచ్ ఆటలో మూడు రకాల బాల్స్ ఉంటాయి. క్వాఫుల్ అనే బాల్ని రింగ్లో వేస్తే 10 పాయింట్లు వస్తాయి. బ్లడ్జర్స్ అనే రెండు బాల్స్ ఎగురుకుంటూ వచ్చి ప్లేయర్స్ని గాయపరుస్తాయి. ఆఖరి బాల్ పేరు గోల్డెన్ స్నిచ్, అంటే బంగారు బంతి. ఇది కంటికి కనబడినంత వేగంగా వెళ్తూ ఉంటుంది. గేమ్లో హ్యారీ దీన్నే పట్టుకోవాలి. దాన్ని పట్టుకునే వాళ్ళనే సీకర్ అంటారు. అలా హ్యారీ క్విడిచ్ గేమ్లో సీకర్గా జాయిన్ అవుతాడు. ఒకరోజు హ్యారీ తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటే అనుకోకుండా మెట్లు మారిపోయి మూడో అంతస్తుకు కనెక్ట్ అవుతాయి. అలా వారు మూడో అంతస్తులోకి వెళ్తారు. నడుస్తూ ఉండగా వాళ్ళకి భయంకరమైన మూడు తలలు ఉన్న కుక్క కనబడుతుంది. భయంతో అరుచుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. ఆ కుక్క ఏదో విలువైన దాన్ని కాపాడుతుందని వాళ్ళకు అర్థమవుతుంది. తర్వాత రోజు వాళ్ళు భోజనం చేస్తుండగా ప్రొఫెసర్ క్విరల్ పరిగెత్తుకుంటూ వచ్చి చీకటి గదిలోంచి ట్రోల్ తప్పించుకుందని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాడు. ట్రోల్స్ అనేవి వింత ప్రాణులు. వాటి కంటికి ఏది కనిపించినా అవి నాశనం చేస్తాయి. అది విన్న స్టూడెంట్స్ అందరూ భయంతో అరుస్తారు. డంబుల్ డోర్ హౌస్ లీడర్స్తో స్టూడెంట్స్ని జాగ్రత్తగా వాళ్ళ రూమ్స్లోకి తీసుకెళ్లమని చెప్పి టీచర్స్ని తనతో పాటు రమ్మంటాడు. హెర్మోయిని బాత్రూంలోనే ఉంటుంది. ట్రోల్ తప్పించుకున్న సంగతి తనకు తెలియదు. హ్యారీ, రాన్ హెర్మోయినిని కాపాడడానికి వెళ్తారు. ఆ ట్రోల్తో ఫైట్ చేసి హెర్మోయినిని రక్షిస్తారు. ఆ టైంలోనే అక్కడికి వచ్చిన స్నేప్ కాలుకున్న రక్తం చూసి మూడో ఫ్లోర్లో ఉన్న వస్తువును దొంగిలించడం కోసం స్నేప్ ఆ ట్రోల్ని వదిలాడని హ్యారీ అనుకుంటాడు. తర్వాత సీన్లో క్విడిచ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హ్యారీ హౌస్ టీం గ్రిఫెండర్ ఫస్ట్ మ్యాచ్ రెసిడెంట్ టీంతో ఆడాల్సి వస్తుంది. గేమ్ మధ్యలో స్నేప్ మంత్రాలు చదువుతూ కనిపిస్తాడు. ఆ మంత్రాల వల్ల హ్యారీ బూజుకర్ర కంట్రోల్ తప్పి పైకి కిందకి ఊగుతూ ఉంటుంది. హ్యారీ ఒక్క చేత్తో బూజుకర్రని పట్టుకుని దాన్ని కంట్రోల్ చేయలేక పడిపోతూ ఉంటాడు. ఆ విషయాన్ని గమనించిన హెర్మోయిని ప్రొఫెసర్ స్నేప్ బట్టలపై మంత్రం వేసి నిప్పు పుట్టిస్తుంది. అప్పుడు హ్యారీ బూజుకర్ర కంట్రోల్లోకి వస్తుంది. మ్యాచ్ ఓడిపోయే టైంలో హ్యారీ బంగారు బంతిని పట్టుకుంటాడు. గ్రిఫెండర్ టీం గెలుస్తుంది. గ్రిఫెండర్ టీం గెలిచిన అది చూసిన మాల్ఫాయ్ మొహం అసూయతో మాడిపోతుంది. మ్యాచ్ అయిపోయాక స్నేప్ నా బూజుకర్రపై మంత్రం వేసి నన్ను పడేయాలని చూశాడు. అంతేకాకుండా మూడో ఫ్లోర్లో ఉన్న మూడు తలల కుక్క కాపలా కాస్తున్న వస్తువును దొంగిలించాలనుకుంటున్నాడని హ్యారీ హ్యాగ్రిడ్తో చెప్తాడు. అది విన్న హ్యాగ్రిడ్ స్నేప్ అలాంటి వాడు కాదు, చాలా మంచి ప్రొఫెసర్ అని చెప్పి, పొరపాటు నా కుక్క నాదే, అది కాపలా కాస్తుంది డంబుల్ డోర్కి నికులస్ ఫ్లేమల్కి మధ్య ఉన్న రహస్యం అని చెప్తాడు. అప్పటి నుంచి నికులస్ ఫ్లేమల్ ఎవరో తెలుసుకుందామని వాళ్ళు తీవ్రంగా వెతుకుతారు. క్రిస్మస్ రోజున హ్యారీకి ఒక కోట్ గిఫ్ట్గా వస్తుంది. ఆ కోట్ కప్పుకోగానే హ్యారీ శరీరం కనిపించదు. హ్యారీ ఆ కోట్ సహాయంతో లైబ్రరీలో నిషేధించబడిన పుస్తకాల్లో నికులస్ ఫ్లేమల్ గురించి వెతకడానికి రాత్రిపూట వెళ్తాడు. కానీ ఏదో శబ్దం వినిపించి ఎవరో వస్తున్నారని అక్కడి నుంచి హ్యారీ వెళ్ళిపోతాడు. దారిలో వెళ్తుండగా స్నేప్ క్విరల్ గొడవ పడడం హ్యారీ చూస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉండగా హ్యారీ ఒక రూమ్లోకి వెళ్తాడు. ఆ రూమ్లో ఒక పెద్ద అద్దం ఉంటుంది. అద్దం ముందుకు వెళ్ళగానే హ్యారీ అమ్మ నాన్న తన వెనకాలే ఉన్నట్టు కనిపిస్తారు. హ్యారీని చూస్తూ ఆ అద్దం మన హృదయాల్లో ఉన్న బలమైన కోరికలను మనకు చూపిస్తుందని డంబుల్ డోర్ చెప్తాడు. ఆ అద్దం చూస్తూ హ్యారీ తన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడని డంబుల్ డోర్ ఆ అద్దాన్ని వేరే రూమ్లోకి షిఫ్ట్ చేస్తాడు. తర్వాత సీన్లో
నికోలస్ ఫ్లేమల్ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఆ మూడు తల కుక్క కాపలా కాసేది ఫ్లేమల్ కనిపెట్టిన మంత్రపురాయి. దాని పేరు ఫిలాసఫర్ స్టోన్. ఆ మంత్రపురాయి శక్తులు ఏంటంటే, ఏ మెటల్నైనా బంగారంగా మార్చగలదు, అంతేకాకుండా చనిపోయే వారిని బ్రతికించగలదు. ఇది తెలుసుకున్న హ్యారీ తన ఫ్రెండ్స్తో కలిసి హ్యాగ్రిడ్ దగ్గరికి వెళ్ళి ప్రొఫెసర్ స్నేప్ ఆ మంత్రప్రాయిని దొంగలించాలనుకుంటున్నాడని చెప్తాడు. ఇదంతా మాల్ఫాయ్ కిటికీలోంచి చూసి హ్యారీ తన ఫ్రెండ్స్తో కలిసి రాత్రిపూట స్కూల్ బయట తిరుగుతున్నాడని ప్రొఫెసర్ మెగానగల్కి కంప్లైంట్ చేస్తాడు. ప్రొఫెసర్ మెగానగల్ వాళ్ళ ముగ్గురితో పాటు మాల్ఫాయ్కి కూడా పనిష్మెంట్ ఇస్తూ వాళ్ళ హౌస్ పాయింట్స్ని కట్ చేస్తుంది. వాళ్ళ పనిష్మెంట్ ఏంటంటే, రాత్రిపూట హ్యాగ్రిడ్తో కలిసి నిషేధించబడిన అడవిలోకి వెళ్ళాలి. ఆ అడవిలో ఒంటి కొమ్ము గుర్రాలని ఏదో తెలియని జీవి చంపుతుందని, అదేంటో కనిపెట్టాలని హ్యాగ్రిడ్ వాళ్ళతో చెప్తాడు. హ్యారీ మాల్ఫాయ్ ఒక టీమ్గా, హ్యాగ్రిడ్ రాన్ హెర్మోయిని ఇంకో టీమ్గా వెతుకుతూ ఉంటారు. హ్యారీ మాల్ఫాయ్ గుర్రాన్ని చంపి రక్తం తాగుతున్న ఒక వ్యక్తిని చూస్తారు. ముసుగు వేసుకున్న ఆ వ్యక్తి మొహం చీకట్లో సరిగ్గా కనిపించదు. అది చూసి భయంతో మాల్ఫాయ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ ముసుగులో ఉన్న వ్యక్తి హ్యారీ దగ్గరికి వస్తాడు. ఈలోగా సగం గుర్రం సగం మనిషి అయిన సెంటార్ అక్కడికి వచ్చి హ్యారీని కాపాడతాడు. ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఆ సెంటార్ని చూసి భయంతో పారిపోతాడు. ఆ గుర్రపు మనిషి హ్యారీతో ఒంటి కొమ్ము గుర్రం రక్తం తాగుతూ ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి తన మరణాన్ని ఆపుకుంటున్నాడని చెప్తాడు. ఆ ముసుగులో ఉన్న వ్యక్తి చిన్నప్పుడు తన చంపాలని చూసిన ఓల్డ్ మార్టే అని హ్యారీకి అర్థమవుతుంది. ఓల్డ్ మార్ట్ ప్రస్తుతం బలహీనంగా ఉన్నాడు, అందుకే గుర్రం రక్తం తాగుతున్నాడు. తనకి బలం రాగానే హ్యారీని చంపడానికి వస్తాడని హ్యారీ తెలుసుకుంటాడు. ఓల్డ్ మార్ట్ బలం కోసం ఆ మంత్రప్రాయిని దొంగలించాలనుకుంటున్నాడని, ఓల్డ్ మార్ట్ని ఆపడం కోసం హ్యారీ తన ఫ్రెండ్స్తో కలిసి మూడో ఫ్లోర్కి వెళ్తాడు. అక్కడున్న భయంకరమైన మూడు తలల కుక్క వాళ్ళని చూసి నిద్రలేస్తుంది. వాళ్ళు భయంతో కుక్క కాలు కింద ఉన్న స్వరంగంలోకి దూకేస్తారు. కిందకు దూకిన వెంటనే ఒక మంత్రపు మొక్క వాళ్ళకు చుట్టుకుని వాళ్ళ చేతుల్ని కాళ్ళని కట్టేస్తుంది. హెర్మోయిని మంత్రం చదివి ఆ మొక్క నుంచి రాన్ని కాపాడుతుంది. తర్వాత రూమ్లో రెక్కలతో ఉన్న తాళం చెవులు ఎగురుతూ ఉంటాయి. హ్యారీ బూజుకర్రపై ఎగురుకుంటూ వెళ్ళి సరైన తాళాన్ని పట్టుకుంటాడు. ఆ తాళం చెవి సహాయంతో తర్వాత రూమ్లోకి వెళ్తారు. ఈ రూమ్లో వాళ్ళకు ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ మంత్రప్రాయ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళు కదిలే చెస్ గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. రాన్ తనని తన త్యాగం చేసుకుని హ్యారీని చెస్ గేమ్లో గెలిపిస్తాడు. హ్యారీ నడుస్తూ వెళ్తూ ఉండగా ఆ మాయార్థం ముందు ప్రొఫెసర్ క్విరల్ నుంచుని ఉంటాడు. క్విరల్ని చూసిన హ్యారీ ఆశ్చర్యపోతాడు. అప్పుడే స్నేప్ మంచివాడని హ్యారీకి అర్థమవుతుంది. స్నేప్ నిన్ను బూజుకర్ర నుంచి కింద పడకుండా మంత్రాలు చదువుతూ కాపాడబోయాడు, అక్కడ నిప్పు రాకపోతే నా చూపుతో నిన్ను ఆ రోజే చంపేసేవాడినని క్విరల్ హ్యారీతో చెప్తాడు. ఆ మాయా అద్దంలోకి చూసి మంత్రప్రాయ ఎక్కడుందో క్విరల్ హ్యారీని చెప్పమంటాడు. ఆ మాయా అద్దంలోకి హ్యారీ చూసినప్పుడు ఆ రాయి తన జేబులో ఉన్నట్టే తనకు కనిపిస్తుంది. హ్యారీ ప్రొఫెసర్ క్విరల్తో ఆ రాయి ఎక్కడుందో నాకు కనబట్టలేదని అబద్ధం చెప్తాడు. ఇక్కడే సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. ఆ ప్రొఫెసర్ తల వెనకాలే ఓల్డ్ మార్ట్ ఉంటాడు. హ్యారీ అబద్ధం చెప్తున్నాడని గ్రహించిన ఓల్డ్ మార్ట్, నువ్వు నాకు ఆ రాయి ఇస్తే నీ అమ్మ నాన్న బతికిస్తానని హ్యారీతో చెప్తాడు. హ్యారీ ఆ రాయి ఇవ్వటానికి ఒప్పుకోడు. ఓల్డ్ మార్ట్ ప్రొఫెసర్ క్విరల్తో హ్యారీని చంపేసి ఆ రాయిని లాక్కోమని చెప్తాడు. హ్యారీ క్విరల్ని ముట్టుకోగానే కాలిపోయి బూడిదైపోతాడు. క్విరల్ శరీరంలో ఉన్న ఓల్డ్ మార్ట్ ఇంకా బలహీనుడైపోయి హ్యారీ పోటర్ని ఏం చేయలేక అక్కడి నుంచి పారిపోతాడు. హ్యారీ కళ్ళు తిరిగి స్ప్రో కోల్పోతాడు. స్కూల్ మెడికల్ రూమ్లో నిద్రలేగిసిన హ్యారీని చూసి డంబుల్డోర్ తనను మెచ్చుకుంటాడు. స్కూల్ ఆఖరి రోజున అతి తక్కువ పాయింట్స్తో హ్యారీ హౌస్ అని గ్రిఫెండర్ ఓడిపోతుంది. స్లిథరిన్ హౌస్ గెలుస్తుంది. స్లిథరిన్ హౌస్లో ఉన్న మాల్ఫాయ్ హ్యారీ ఓటమిని చూసి నవ్వుతూ ఉంటాడు. కానీ ఆఖరి నిమిషంలో హ్యారీ ఇంకా తన ఫ్రెండ్స్ చేసిన సాహసాలకు మెచ్చుకుని డంబుల్డోర్ హ్యారీ హౌస్కి పాయింట్స్ పెంచుతాడు. గ్రిఫెండర్ హౌస్ గెలుస్తుంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే రోజున హ్యాగ్రిడ్ హ్యారీకి తన అమ్మ నాన్న కదులుతున్న ఫోటోను గిఫ్ట్గా ఇస్తాడు. అలా హ్యారీ హాగ్వర్ట్స్ మంత్రాల స్కూల్లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరతాడు. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫిల్మీ టూరిస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.